కార్తిక్ రాపోలు డైరెక్టర్ గా ఇంట్రొడ్యూస్ అవుతూ, సంతోష్ శోభన్ హీరోగా, కావ్య థాపర్ హీరోయిన్ గా వస్తున్న సినిమా ఏక్ మినీ కథ. యువి కాన్సెప్ట్స్ బ్యానర్, మ్యాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించి ఈ సినిమా అమెజాన్ లో రిలీజ్ చేసేలా చేశారు. హిలేరియస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఫస్ట్ రివ్యూ మీకోసం. చిన్నప్పటి నుంచి ఒకలాంటి పెక్యూలియర్ ఇష్యూతో, అది సైకలాజికల్ అని కూడా అనొచ్చు, అలాంటి ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతుంటాడు సంతోష్. అందుకే పెళ్లి అనే విషయానికి కూడా కొంచెం దూరంగా ఉంటాడు, ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ కి పెళ్లికి చాలా రిలేషన్ ఉంది. కానీ అమృతని చూశాక మాత్రం ప్రేమలో పడడం, తను కూడా సంతోష్ ని ప్రేమించడం, అనుకోకుండా పెళ్లి, ఇలా అన్ని జరిగిపోతాయి. కానీ అక్కడి నుంచే ఈ సమస్య మొదలవుతుంది. అమృతకి అన్ని బిగ్ సైజ్ లో ఉండడం అంటే ఇష్టం, దాంతో సంతోష్ లో భయం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. తన సమస్య చెప్పుకోలేక, సమస్య పరిష్కరించుకోవడానికి సంతోష్ ఇబ్బంది పడి, ఆహాహా, చివరికి సంతోష్ సమస్యకి పరిష్కారం దొరికిందా, లేక అమృతకి విషయం తెలిసిపోయిందా, లేకపోతే ఎలా రియాక్ట్ అయింది, అసలు అది సమస్యనా అనేదే కథ. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో సంతోష్ శోభన్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది అని చెప్పొచ్చు. ఒకనొక విషయంలో సైకలాజికల్ గా బాధపడే ఒక కుర్రాడి పాత్రలో పలు చోట్ల తన హావభావాలతో నవ్విస్తాడు, అంటే తను బాధపడుతూ ఉంటాడు, అది కామెడీ సీక్వెన్స్. ఆ బాధను చూసినా మనకి నవ్వొస్తోంది అని, అంటే ఎంత అద్భుతంగా తను పర్ఫామ్ చేశాడు, ఎంత అద్భుతంగా ప్రతి సీక్వెన్స్ లో లీనం అయిపోయాడు అని చెప్పొచ్చు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ అదుర్స్. కావ్య థాపర్ చూడడానికి చక్కగా సింపుల్ గా స్వీట్ గర్ల్ లా కనిపించడమే కాకుండా తన పాత్ర మేరకు మంచి నటనని కనబరిచింది. ఇక సుదర్శన్ కామెడీ సినిమాకి వన్ ఆఫ్ ది హైలైట్స్. సెకండ్ హాఫ్ లో సప్తగిరి కనిపిస్తారు, చక్కగా నవ్విస్తారు. బ్రహ్మాజీ హీరో తండ్రిగా ఎంటర్టైన్ చేశారు. శ్రద్ధా దాస్ చాలా ఇయర్స్ తర్వాత మన తెలుగు సినిమాలో కనిపించారు. జబర్దస్త్ అప్పారావు వీళ్ళందరూ కూడా పాత్రల మేరకు 100% న్యాయం చేశారు. సింపుల్ బడ్జెట్ తో సినిమాని విజువల్ గా చాలా బాగా తీశారు. సినిమా జోగ్రఫర్ గోకుల్ భారతి ప్రతి ఫ్రేమ్ ని ఎంతో బ్యూటిఫుల్ గా, రిచ్ గా, క్లాసీగా ఉండేలా చూసుకున్నారు. దానికి తగ్గట్టే ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్, సాంగ్స్, సిగ్నేచర్ స్టెప్పులు అన్ని అలరించాయి. ప్రత్యేకించి సినిమాలోని పంచ్ లైన్స్ కూడా చాలా బాగా పేలాయి. మెర్లపాక గాంధీ చక్కటి కథని అందించారనే చెప్పాలి. ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్ ని కూడా ఫ్యామిలీతో పాటు చూసేలాగా చక్కగా తీర్చిదిద్దడంలో డైరెక్టర్ కార్తిక్ రాపోలు 100% పాస్ అయిపోయారంతే. రిలీజ్ కి ముందు నుంచే సెలబ్స్ సపోర్ట్ ని గెలుచుకుంది ఈ సినిమా. ఇప్పుడు కుటుంబ సమేతంగా ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించి అలరిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. మరి ఎందుకు లేట్? చక్కగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏక్ మినీ కథని అమెజాన్ ప్రైమ్ లో హాయిగా చూసి మనసారా నవ్వుకోండి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.